బాధ ఒక్కటి. గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర సత్యరాజు అనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు. సత్యరాజు ఎంతో నిజాయితీగా పనిచేస్తూ యజమాని మెప్పు పొందాడు. అయితే సత్యరాజు కాస్త కోపం ఎక్కువ. కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు బేరమాడుతూ విసిగిస్తే వెళ్ళండి వెళ్ళండి మీరేమంటారు అంటూ కసురుకునేవాడు. కొనడానికి వచ్చిన వాళ్ళని ఇలా కసురుకోవటం, కోప్పట్టడం లాంటివి మానుకోమని గంగాధరం ఎంతగానో చెప్పి చూశాడు. కానీ సత్యరాజు ఇవేమీ వినిపించుకోలేదు. ఒకరోజు ఆ ఊరి పెద్ద వీరభద్రయ్య పని మనిషి మీద సత్యరాజు దురుసుగా మాట్లాడటంతో వీరభద్రయ్య స్వయంగా వచ్చి గంగాధరాన్ని నానా మాటలు అనిపోయాడు. ఇక ఊరుకుని లాభం లేదని గంగాధరం సత్యరాజును పనిలోంచి తీసేశాడు. దిగాలు పడిపోయిన సత్యరాజు 2 రోజుల తర్వాత తిరిగి గంగాధరం వద్దకొచ్చి తనను పనిలోకి తీసుకోమని బతిమలాడటం మొదలుపెట్టాడు. అయితే గంగాధరం అతను చెప్పింది వినిపించుకోకుండా, హే చెప్తుంటే మనిషి కాదు వెళ్ళిపో అంట అరిచాడు. గంగాధరం తనను కుక్కను అదిలించినట్టుగా కరుకుగా మాట్లాడటంతో సత్యరాజు మనసు కలుక్కుమంది. అతడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తలదించుకుని వెనక్కి తిరిగాడు. వెంటనే గంగాధరం అతన్ని ఒరే ఇలారా అంటూ పిలిచాడు. సత్యరాజు వెనక్కి వచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు గంగాధరం, ఇప్పుడు నీకు అర్థమైందా, ఒక మనిషితో మరొక మనిషి మర్యాదగా గౌరవంగా మాట్లాడకుండా కసురుకుంటే ఆ మనిషి ఎంతగా బాధపడతాడో అన్నాడు సౌమ్యంగా. నిజంగానే సత్యరాజుకి ఆ బాధ అనుభవంలోకి వచ్చింది. చేతులు జోడిస్తూ, ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది బాబు అన్నాడు. ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను, వెంటనే పనిలో చేరు అన్నాడు గంగాధరం శాంతంగా. చూసారా, మాట మంచిదైతే ఊరంతా మందవుతుంది. మనం అరవడం మొదలెడితే, కరవడం మొదలెడితే చివరికి ఇంట్లో వాళ్ళు కూడా మనకి దూరం అవుతారు. చూడండి, అర్థం చేసుకుని అనుసరించండి. మా కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.